శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు హాట్ డిస్కషన్ ఏంటి? పిల్లలు కనాలా వద్దా, తొందరగా కనాలా లేట్ గా కనాలా, అన్ని పిల్లల చుట్టుపక్కల నడుస్తున్నాయి కాబట్టి గేమ్ పిల్లల్ని సెంటర్ చేసి ప్లాన్ చేస్తాం. సో అక్కడ కొన్ని పజిల్స్ చూస్తున్నారా? సో ఆ పజిల్స్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు పజిల్స్. ఇప్పుడు నేను ముగ్గురికి పిలుస్తాను, ఆ త్రీ మదర్స్ ఇక్కడ వస్తారు, అక్కడ వెళ్ళి ఆ పజిల్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పర్ఫెక్ట్ గా అరేంజ్ చెయ్యాలి. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, మీ పిల్లల మీద ఉన్న ప్రేమ, బాండింగ్ అది తెలుసుకుందాము. ఓకేనా? సో ఆ త్రీ మదర్స్ వచ్చి మృదుల గారు, ధరణి ప్రియ గారు అండ్ ఇటువైపు నుంచి ఆమ్ని గారు. సో ఫస్ట్ ఎల్ఈడి మీద ఫోటో చూద్దాము. నగేష్ గారు అడిగారు కదా మీ బాబు ఎలా, బాబు ముక్కుని కళ్ళు రెండు అక్కడ ప్రింట్ వచ్చాయి. అంటే ఎక్కడో విన్నాను అమ్మ పోలికలు కొడుకుకి రావాలి, నాన్న పోలికలు కూతురికి రావాలి, అప్పుడు అదృష్టం వస్తుంది అన్నారు. సో సీన్స్ లైక్ మొత్తం ఇక్కడ జెరాక్స్ దింపారు కాబట్టి అక్కడ అదృష్టమే అదృష్టం. ఇస్ దట్ యూ? మీ బాబు పేరు. ఓకే, అండ్ వన్ ఇయర్? టూ అండ్ హాఫ్ ఇయర్. హలో, టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంట కదా. సో లేడీస్ రెడీ, 3 2 1 గో. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువుది కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువుది కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా. టైమ్ అప్, టైమ్ అప్, పగలది అయిపోయింది. ఇంద్రజా గారు ఇప్పుడు మీరు చెప్పాలి. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న ముగ్గురు మీకు ఈక్వలే అండ్ వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ కూడా ఈక్వలే, బట్ ద డిసిజన్ ఇస్ యువర్ హ్యాండ్స్. అదైతే నిజం, ఏ తల్లికైనా ప్రేమలో తగ్గడం ఎక్కడం అనేది అయితే ఉండదు. డెఫినెట్ గా అందరిది కూడా చాలా చాలా అరుదైన ప్రేమే. ఒకటి ఏంటంటే ఇక్కడ ఫోటో ఎవరు ఫస్ట్ సెట్ చేశారు అనేది చూస్తే ఇంకా కళ్ళ కట్టినట్టు కనిపించింది, ధరణి ప్రియ గారు సెట్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే ధరణి ప్రియ గారిది మృదులా గారిది జస్ట్ 5 seconds తేడా. లాస్ట్ సింక్ చేయడం కరెక్ట్ గా జాయింట్ చేయడంలో ధరణి ప్రియ గారు ఫస్ట్ గా వచ్చారు ఈ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు. ఆమిని గారు, ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? మీ బాబు ఫోటో ఎట్లా పజల్ అంతా సెట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? వాడి ఫోటో సెట్ చేస్తుండే నిజంగా వాడే గుర్తు వచ్చాడు, వాడు బయట ఉన్నాడు ఏం చేస్తుండబ్బా అని. అది అసలు ఆగట్లేదు, ఎంత సెట్ మీ బాబులానేనా ఆగట్లేదు, వాడు ఇక్కడికి వస్తే ఆగం చేస్తాడు, అది కూడా అట్లనే ఉంది ఆగం మాగం. ధరణి ప్రియ మీకు ఎలా అనిపించింది, హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ అమోదా పిక్చర్స్ నాకంటే ఎక్కువ వాళ్ళ డాడీయే క్లిక్ చేస్తారు అండ్ హీ క్లిక్స్ అమేజింగ్ పిక్చర్స్. డాడీ ఇస్ లిటిల్ ప్రిన్సెస్. అబ్సల్యూట్లీ డాడీ ఇస్ లిటిల్ ప్రిన్సెస్. అసలు మోహిత్ కోప్పడడం కానీ ఉండదు, అరవడం ఉండదు, అట్లీస్ట్ ఏ ఖా ఇట్లా కూడా ఉండదు. భయం అంతా తల్లిది ఉంటది, ప్రేమ మొత్తం తండ్రిది ఉంటది. ఎంత తండ్రి ప్రేమ ఉన్నా సరే షీస్ మై డాటర్. మృదుల గారు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంకా తిరగలేదు, మా వాడు ఉంటే తిరిగేవి కూడా ఖచ్చితంగా. నేను ఒక పెద్ద పిచ్చి మదర్ అనమాట, మా ఆయన తిడుతూ ఉంటాడు ఇట్లాగే నువ్వు చేసావంటే వాడు చాలా పాడైపోతాడు, వద్దు వాడికంటూ ఒక లైఫ్ ఉందిరా, వాడిని అట్లా వదిలేయి అని అంటూ ఉంటాడు. అంటే యూ లైక్ ఎ పొసెసివ్ మామ్. ఓవర్ పొసెసివ్, దానికంటూ ఒక వర్డ్ ఏదైనా డిక్షనరీలో వెతుక్కోవాలనుకుంటా. ఓవర్ చేస్తున్నా నాకు తెలుసు, అయినా కూడా నేను ఓవర్ చేస్తా. అండ్ ఇంకా అసలు నా కొడుకు అసలు అంతా నేనే చెయ్యాలి. నా కొడుకు చెప్పండి నాకు బాహుబలి సినిమా కాదురా, ఆవిడేదో కొడుకుని బాహుబలి చేయాలంటే మీ పిచ్చాలు దేవ చేశారు.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది త్రీ ఆఫ్ యూ. మీ ప్రేమ, మీ మాతృత్వం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.